సార్, సెల్ఫ్ మేడ్ పర్సన్స్ చాలా అవమానాలని చూసి చాలా గట్టిగా నిలబడతారు అనే మాట మనకు అనిపిస్తుంటుంది, నిజం కూడా. సో అలా చూసుకున్నట్టయితే చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు చూసి చూసి దాన్ని తట్టుకొని నంబర్ వన్ స్టేజ్కి వచ్చారు. అండ్ అవమానాలు ఎదుర్కొన్నవి ఎంతవరకు వాస్తవం సార్? చిరంజీవి తొలి రోజుల్లో చాలా అవమానాలు ఎదుర్కొన్న మాట వాస్తవం. రెండోది, ఆ రోజుల్లో ఆయన ప్రవేశించిన టైం 78లో ఎంట్రీ ఇచ్చాడు ఆయన. అప్పటికి సినిమా రంగంలో ఒక సామాజిక వర్గాన్ని చాలా అప్పర్ హ్యాండ్ నడుస్తున్నటువంటి టైం అది. తమ కులానికి సంబంధించిన హీరోలను ప్రమోట్ చేసుకోవాలి అనే తాపత్రయం వాళ్ళకుంది. ఆ ఏరియాలో తను ప్రవేశించడమే కాకుండా చాలా వినయంగా ఉండేవాడు ఆయన, ఎక్కడ అవకాశాలు పోతాయో అని. కాబట్టి తన టాలెంట్ను చూపించుకుని, అంటే ప్రజల్ని ఆకట్టుకునేటువంటి సత్తా తనకుంది అనే విషయం వాళ్ళకి అర్థం చేయించడం కోసం చాలా కష్టపడ్డాడు ఆయన. ఎంత కష్టపడ్డాడంటే ఉరేయ్ అన్నా సహించాడు, క్రాంతి కుమార్ లాంటి డైరెక్టరు, క్రాంతి కుమార్ లాంటి ప్రొడ్యూసరు, క్రాంతి కుమార్ లాంటి ప్రొడ్యూసరు చిరంజీవిని ఉరేయ్ చిరంజీవి అనే పిలిచేవాడు ఆయన. ఏ రోజున క్రాంతి కుమార్కి డేట్లు ఇవ్వను అని అనలేదు. తను చాలా పెద్ద హీరో అయినప్పుడు కూడా డేట్లు ఇచ్చాడు. క్రాంతి కుమార్ లాంటి నిర్మాత ఉరేయ్ అని పిలిచినా ఆయన భరించాడు. ఎన్ని అవమానాలు అంటే, ఒక్క త్రివిక్రమరావు గారు తప్ప విజయలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలు తీసిన త్రివిక్రమరావు గారు తప్ప ఎవరూ కూడా చిరంజీవిని గారు అని పిలిచేవాళ్ళు కాదు, చిరంజీవి అనే పిలిచేవాళ్ళు. అయినప్పటికీ ఈయన భరించేవాడు, డేట్లు అడ్జస్ట్ చేసేవాడు. ఇదంతా టాప్ హీరో అయ్యాక కదా, అయిన తర్వాతే, అంటే తన్ని తాను ప్రూవ్ చేసేసుకుని నేనే ఈ ప్రజలను ఆకట్టుకోగలను. అంటే ఎన్టీఆర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమా హాళ్ళను నింపే క్రౌడ్ పుల్లర్ ఎవడు అని వెతుకుతున్న టైం అది. కృష్ణ గారు కూడా ఒక 2-3 ఏళ్ళు మాత్రమే నడపగలిగాడు ఆ హవాని. ఆ తర్వాత ఎవరు నింపాలి థియేటర్లు అనే ప్రశ్నకి నేనే అని చెప్పి సమాధానం చెప్పాడు. ఈయన చెప్పిన తర్వాత కూడా ఆయన చాలా లొంగి ఉండేవాడు. లొంగి ఉండటం అంటే ఆ ఏరియా వాళ్ళది, వేరే సామాజిక వర్గం డామినేట్ చేస్తున్న ఇది ఉంది అక్కడ, కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే తను కొంత అనుకువగా ఉండేవాడు ఆయన. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు చిరంజీవి. ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు ఆయన, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాదు, ఏ ఇబ్బందులు ఉన్నా తనే దిగమింగేవాడు. ఇప్పటికీ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడరు కదా సార్? మాట్లాడ్డా మాట్లాడు, అది ఆయన స్వభావానికి విరుద్ధం. ఓపెన్, చాలా పద్ధతిగా బిహేవ్, అంటే ఎక్కడున్నాము ఎలా ఉండాలి అనే విషయంలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది. ఈ క్లారిటీతోనే బిహేవ్ చేసేవాడు ఆయన. శివుడు 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 అని ఒక సినిమా చేశాడు క్రాంతి కుమార్ గారి బ్యానర్లో. ఆయన ఒక షార్ట్ చిరంజీవి గారు కోదండరామిరెడ్డి డైరెక్టర్ ఆ సినిమాకి, కోదండరామిరెడ్డికి చెప్పాడు ఆయన కెమెరాకి స్ట్రైట్గా వచ్చి డైలాగ్ చెప్పి యాక్షన్ సీన్లోకి ఎడితే చాలా బాగుంటుంది అని చెప్తే అలాగే చేద్దాం అన్నాడు ఆయన. ఈ షార్ట్ తీస్తుండగా ఆయన వచ్చి అభ్యంతరం చెప్పాడు ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు, చెప్పి నువ్వా డైరెక్టరు చిరంజీవే, అతను చెప్తే నువ్వు వింటమేంటి అని చెప్పి ఇద్దరిని తిట్టాడు ఆయన. ఇద్దరిని తిట్టిన తర్వాత ఆ సినిమాలో నుంచి ఆ క్షణమే తప్పుకున్నాడు కోదండరామిరెడ్డి. మిగిలిన సినిమా క్రాంతి కుమార్ గారు తనే చేసుకుని బయట వేసుకున్నాడు. రిలీజ్ అయింది సార్? రిలీజ్ అయింది, రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. ఆ గొడవ పక్కన పెడితే ఆ రోజు జరిగిన అవమానానికి కోదండరామిరెడ్డి తిరిగి ఆ బ్యానర్లో ఏ సినిమా చేయలేదు. ఆ రోజే బయటికి వెళ్ళిపోయాడు ఆ సినిమాని వదిలేసి. కానీ చిరంజీవి కొనసాగాడు, కొనసాగటమే కదా, తర్వాత ఆ బ్యానర్లో 4 సినిమాలు చేశాడు. సూపర్ హిట్ ఫిల్మ్స్ ఉన్నాయి, 4 సినిమాలు చేశాడు. కోదండరామిరెడ్డి గారితో చిరంజీవి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కోదండరామిరెడ్డి చిరంజీవి కొనసాగారు, కానీ క్రాంతి కుమార్తో కోదండరామిరెడ్డి కొనసాగారు. రాజమౌళి కూడా ఆయన తిట్లు తిన్న వాళ్ళల్లో ఉన్నాడు. రాజమౌళి కూడా ఆయన దగ్గర పనిచేశాడు క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా. అంటే 9 నెలలు ఆ సినిమాలకు పనిచేశాడు ఆయన. స్వాతి, శారదాంబ, శ్రవంతి. సార్ ఏ ఇయర్లో సార్?
ఇవన్నీ కూడా అంటే మీకు సీతారామయ్య గారి మనవరాలు ఇవన్నీ క్రాంతి కుమార్ గారి సినిమాలే. అంటే 90స్లో వచ్చినాయి, 85 తర్వాత వచ్చిన సినిమాలు ఇవన్నీ. ఈ సినిమా ఆ టైంలో ఈయన క్రాంతి కుమార్ దగ్గర పనిచేశాడు కొంతకాలం, రాజమౌళి. అంటే రాఘవేంద్రరావు గారు ఒక మాట, రాఘవేంద్రరావు గారు కూడా చాలా సఫర్ అయ్యాడు ఆయనతో. ఆయన తిట్లు తిననివాడు ఎవడు లేడని రాఘవేంద్రరావు గారు ఈ మధ్య ఒక చోట ఎక్కడో మాట్లాడాడు. రెండోది, క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో ఆ తిట్లు తిన్నవాళ్లే పెద్ద డైరెక్టర్లు అయ్యారు తెలుగులో అని కూడా ఒక మాట అన్నట్టు. సెంటిమెంట్ కూడా ఉందా? అంటే రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు, రాజమౌళి తెలుగు సినిమాల్లో టాప్ డైరెక్టర్లు అందరూ అక్కడ తిట్లు తిన్న వాళ్ళే అని చెప్పి మాట్లాడాడు. సో చిరంజీవి గారు అలా క్రాంతి కుమార్ గారి దగ్గర అనుకువగా ఉండేవాడు, వినయంగా ఉండేవాడు, పైగా మా బ్యానర్ అని మాట్లాడేవాడు చాలా సందర్భాల్లో. క్రాంతి కుమార్ గారి బ్యానర్ అంటే తన సొంత సినిమాగా భావించేవాడు ఆయన. అట్లాగే అశ్విని దత్ గారు కానీ ఎవరితోనైనా సరే, వాళ్ళతో ఏ ఇబ్బందులు ఉన్నా సరే తను ఒదిగి వాళ్ళ సినిమాలకు అనుకూలంగా బిహేవ్ చేసేవాడు ఆయన. ఎక్కడా కూడా తను ఇబ్బంది పడుతున్న విషయాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసేవాడు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఈవెన్ అంటే ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు తనకు సక్సెస్లు ఇచ్చాడు కాబట్టి స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్కి ఆయన్ని డైరెక్టర్గా ఉంచాలా తీసేయాలా అనే విషయం వచ్చినప్పుడు చిరంజీవి ఆయన్ని సపోర్ట్ చేశాడు. ఎన్నమూరిని సపోర్ట్ చేసి ఇంతకాలం మనతో ట్రావెల్ అయ్యాడు కాబట్టి ఒక అవకాశం ఇవ్వటంలో మనకు పోయేదే ఉంది అని ఆయన కేసు రామారావు గారితో మాట్లాడాడు. మాట్లాడి అవకాశం అన్నమూరికి వచ్చేలాగా చేశాడు ఆయన. సినిమా ఫ్లాప్ అయింది, అయినప్పటికీ తనని నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కాదు, తన నిర్మాతలను ఇబ్బంది పెట్టేవాడు కాదు. సో ఇలా ఇబ్బందులు పడిన వాళ్ళల్లో అంటే కోట శ్రీనివాసరావు గారు ఒక సందర్భంలో కూడా చెప్పారు, ఒక పెద్ద హీరో ఉన్న మోహన్ ఉమ్మారు అని కూడా చెప్పిన సందర్భం ఉంది. సో ఎలా సార్, ఎలా వీళ్ళన్నీ ఎలా భరిస్తారు అండ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఎలా ఉండొచ్చు సార్? అంటే రకరకాల కారణాలు ఉంటాయి. అంటే కులం, కులాధిపత్యం ఉంటుంది, ధన ఆధిపత్యం ఉంటుంది, వీటన్నిటినీ కూడా భరించాలి. అక్కడ తప్పదు భరించి ముందుకు వెళ్ళగలిగిన వాడే విజయం సాధిస్తాడు. మెగా హీరోలకి అంటే కొంతకాలం క్రితం చాంబర్ మీద దండయాత్రకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్. చాంబర్ మీద దండయాత్రకు వెళ్ళటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే మేము ఇంతకాలం మమ్మల్ని అంటే కొంతమంది హీరోలకే మీరు సపోర్ట్ చేస్తారా, నా మీద దాడి జరుగుతోంది, శ్రీరెడ్డి ఇష్యూ జరిగినప్పుడు నా మీద దాడి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు, మేము మీలో సభ్యులమే కదా రకరకాలుగా, అయినప్పుడు మీరు కూడా కల్పించుకుని మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడరు అని మొత్తం మెగా హీరోలందరినీ తీసుకుని వెళ్ళి ఒక రకంగా దాడి చేశాడు. చివరికి ఆ రోజు సాయంత్రం అల్లు అరవింద్ గారు దౌత్యం వహించి మొత్తానికి ఆ విషయాన్ని సాల్వ్ చేయగలిగాడు ఆయన. ఆ రోజున వాళ్ళ ఆక్రోషం అదే, మేము ఇంతకాలం అడిగి మణిగి ఉన్నాము, ఇంకెంతకాలం మమ్మల్ని తొక్కుతారు, మేము మా కుటుంబం నుంచి క్రౌడ్ పుల్లర్లు నలుగురు ఉన్నారు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జును, పవన్ కళ్యాణ్, నలుగురు పెద్ద క్రౌడ్ పుల్లర్లు ఉన్నటువంటి మా కుటుంబానికే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ రోజుకి మీరు ఆ కుటుంబాలనే మోస్తారా, అంటే నందమూరి అక్కినేని కుటుంబాలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు మీకు పట్టరా అనే పద్ధతిలో ఆ రోజు గొడవ జరిగింది. అంటే బాలకృష్ణ గారింట్లో కాల్పులు జరిగినప్పుడు ఇండస్ట్రీ తన సమస్యగా భావించింది. అది రామానాయుడు లాంటి పెద్ద నిర్మాతలు వెళ్ళి గబగబా మాట్లాడారు, ప్రభుత్వంతో మాట్లాడారు, ఆ ఫైరింగ్లో గాయపడ్డ వాళ్ళతో మాట్లాడారు, కోర్టులో కేసు వీగిపోయేలా చేశారు, బాలకృష్ణ గారికి శిక్షలు పడకుండా చేశారు, స్ట్రైట్గా వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడారు, మేనేజ్ చేశారు, కేసులో ఎవరికి ఏ ఇబ్బంది అంటే ఎన్టీ రామారావు గారి అబ్బాయికి ఇబ్బంది జరగకూడదు అని ఇండస్ట్రీ తన సమస్యగా భావించింది. అంటే వాళ్ళు మాత్రమే కుటుంబమా, ఇండస్ట్రీ కుటుంబమా, మేమందరం కాదా అనే ప్రశ్న కూడా రైజ్ అయింది ఆ టైంలో. కాబట్టి ఆ మూడు మార్చడానికి ఇండస్ట్రీ మీద తమ జెండా ఎగరేయాలి అనే తపన ఇప్పుడు బలంగా ఉంది వాళ్ళకి.
మెగా హీరోలకి. అందులో భాగంగానే వాళ్ళు మా ఎన్నికల్లో గొడవకు దిగారు, మొన్న జరిగిన మా ఎన్నికల్లో. ఇది ఒకరోజు మంట కాదు, దాదాపు 78 నుంచి భరిస్తున్న మంట ఇది. ఇది అప్పుడప్పుడు అలా ఫైర్ బయటకు వస్తూ ఉంటుంది. అంత అనుకువగా బిహేవ్ చేశారు వాళ్ళు. ఆ అనుకువలో నుంచి అప్పుడప్పుడు తిరుగుబాట్లు వస్తూ ఉంటాయి, దాన్ని భరించాలి తప్పదు.